ముఖర్జీ, శ్యామప్రసాద్ ముఖర్జీ, శ్యామప్రసాద్ ముఖర్జీ ఆలోచన విధానం, శ్యామప్రసాద్ ముఖర్జీ ఆలోచన విధానం, శ్యామప్రసాద్ ముఖర్జీ ఆలోచన విధానం. జై భారత్, జై భారత్, జై అఖండ భారత్. చూడండి మీరు చూడు అనిల్. జై అఖండ భారత్, జై అఖండ భారత్, జై కాశ్మీర్, జై కాశ్మీర్, జై కాశ్మీర్. భారత్ మాత కీ జై. మోదీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్. భారత్ మాత కీ జై. శ్యామప్రసాద్ ముఖర్జీ. శ్యామప్రసాద్ ముఖర్జీ. భారత్ మాతా కీ జై. ఆలోచన విధానం, జై అఖండ భారత్, జై అఖండ భారత్, జై అఖండ భారత్, జై అఖండ భారత్, జై కాశ్మీర్, జై కాశ్మీర్. శ్యామప్రసాద్ ముఖర్జీ పదవి మీద ఇచ్చారు, శ్యామప్రసాద్ ముఖర్జీతో కలిసి పనిచేసినట్టు పనమంది. జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, భారత తొలి పరిశ్రమల శాఖ మంత్రి, హిందూ మహాసభ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఈరోజు జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ తన జీవితకాలంలో జాతీయవాద భావజాలంతో జాతి సమైక్యత కోసం కృషి చేసిన మహనీయుడు, ఆయన జీవితకాలము 370 ఆర్టికల్ రద్దు కోసమై పోరాడిన మహనీయుడు, 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్కు ఒక ప్రత్యేక పరిపత్తి కల్పించడానికి వ్యతిరేకించాడు. భారత పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కాలంలోనే నెహ్రూ జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన తన మంత్రి పదవిని త్యజించి జనసంఘం స్థాపించిన మహనీయుడు. కాశ్మీర్కు ఏ ప్రతిపత్తి కల్పిస్తుందో, ఏక్ దేశమే దో విధాన్ దో నిశాన్ దో ప్రధాన్ నహి చెలేగా అంటూ నినదించిన మహనీయుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి మరియు భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ను పూర్తిగా భారత్ అంతర్భాగం చేయగలిగారు. ఇప్పటి కూడా కొందరు నాయకులు సూడో సెక్యులర్లు ఇంకా 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తూ వాళ్ళ సూడో సెక్యులర్ భావాన్ని విషం కక్కుతున్నారు. ఈ విధంగా జాతి వ్యతిరేక నినాదాలు ఇస్తూ జాతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తమై ఉండాలి. ఏ పార్టీ అయితే జాతి సమైక్యత కోసం, అఖండ భారత నిర్మాణం కోసం పనిచేస్తుందో ఆ పార్టీ ఆశయాలను గుర్తించి ప్రతి రాష్ట్రంలో కూడా ఆ పార్టీని అధికారం తీసుకురావడం వల్ల జాతి పునర్నిర్మాణానికి మనం తోడ్పడ్డ వారమవుతామని గుర్తించాలి ప్రజలు. జై హింద్. భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక జన్మదినం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రోజులో 1952 ఆ ప్రాంతంలో ఈ యొక్క కేవలం మన దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. అప్పుడు ఈ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క బెంగాల్ నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించేవారు. నెహ్రూ మంత్రివర్గంలో కూడా ఈయన మంత్రిగా కూడా కొనసాగారు. అప్పుడే దేశంలో ఈ యొక్క నెహ్రూ యొక్క విధానం ఏదైతే ఈ సూడో సెక్యులరిజం, లేకపోతే పాకిస్తాన్ ప్రో మాటలు, లేకపోతే విదేశీ భావజాలంతో నెహ్రూ పనిచేస్తుండేవారు. వారి యొక్క జీవితం అంతా విదేశాల్లో గడిపిన వ్యక్తి కనుక ఆయనకంతా విదేశీ భావజాలం ఉంది. ఈ దేశాన్ని మాతృభూమిగా కాకుండా కేవలం ఒక భూమిగా మాత్రమే చూసే ఒక ఆలోచన ధోరణి జవహర్లాల్ నెహ్రూకు ఉండేది. కానీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఈ దేశాన్ని ఒక మాతృభూమిగా, ఒక జన్మభూమిగా, ఒక కర్మభూమిగా, ధర్మభూమిగా భావించేవారు. ఆ రోజుల్లో జాతీయ భావాలతో ఈ యొక్క దేశానికి, ఈ యొక్క మాతృభూమి పరమ వైభవ స్థితికి చేరటం కోసం ఆలోచన చేసే వారిలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక వ్యక్తి. అప్పుడు ఈ యొక్క దేశంలో అప్పుడు భారత్ మన యొక్క భారత స్వాతంత్ర్య సమర పోరాటంలో తర్వాత ఏదైతే మనకు స్వాతంత్రం లభించిందో అప్పుడు ఈ ఒప్పందాలు చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళతో. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటం జరిగింది. అయితే ఒక దేశంలో రెండు జెండాలు కానీ, ఇద్దరు ప్రధానులు కానీ కొనసాగటం ఈ యొక్క రాజ్యాంగానికి కానీ, ఈ యొక్క ప్రజాస్వామ్యానికి దానికి విరుద్ధమైనటువంటి వ్యవస్థ. ఈ యొక్క పండిట్ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత కాంగ్రెస్ వాదులు కొంతమంది ఈ యొక్క ఏక్ దేశ్ మే దో జెండా దో ప్రధాని కైసా చల్తే అని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆనాడే పార్లమెంటులో ప్రశ్నించడం జరిగింది. అయితే అందుకు కాంగ్రెస్ వ్యతిరేకించాలి.
ఈ దేశంలో రెండు జెండాలు ఇద్దరు ప్రధానులు కొనసాగటం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. అది ఈ దేశానికి పనికిరానటువంటి విషయం. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, భరతమాత యొక్క శిరస్సులాగే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. దాన్ని మనం కోల్పోయినట్టయితే ఈ దేశాన్ని కోల్పోయినట్టు ఉంటుంది, మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని కోల్పోయినట్టుగా ఉంటుంది. కనుక తప్పనిసరిగా మనకు జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం అన్నాడు ఈ యొక్క డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పోరాటం చేశాడు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘాన్ని కూడా స్థాపించారు. అప్పుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షులు, పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శిగా ఈ దేశంలో ఒక హిందూ భావాలతోటి, ఒక జాతీయ భావాలతోటి ఈ దేశం యొక్క పరమవైభవ స్థితి కోసం పోరాడటానికి కోసం ఈ దేశానికి అసలు సిసలైనటువంటి సిద్ధాంతాలని ఈ యొక్క మాతృభూమిగా, కర్మభూమిగా, ధర్మభూమిగా భావించే వాళ్ళు ఈ యొక్క భారతీయ జనసంఘ్ అప్పుడు దీపం గుర్తుతోటి ఈ పార్టీ ఏర్పడడం జరిగింది. అలాగే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క దేశాన్ని, ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ను అంతర్భాగం కనుక దీన్ని విలీనం చేయాలని ఆ రోజే సత్యాగ్రహం చేశారు. వారు వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు జమ్మూలో. ఆ నిర్బంధంలోనే జైల్లోనే వారిని హత్య కూడా చేయటం జరిగింది. కనుక ఈ యొక్క సమాజం, ఈ యొక్క డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితం, జీవిత చరిత్ర తెలియకపోవడం చాలా వింతగా ఉంది. ఈరోజు ఆయనను గుర్తించకపోవడం చాలా శోచనీయం. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాం, మనం 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నాం. కనుక డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ దేశంలో ఇప్పుడైనా గుర్తింపు పొందటం మనం సంతోషకరమైనటువంటి విషయం. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ యొక్క కాశ్మీర్ యొక్క విలీనం కోసం ఆ రోజు సత్యాగ్రహం చేసి జైల్లో ఏదైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ హత్య చేయించాడు, కనుక ఆయన యొక్క హత్యను కూడా మనం తీవ్రంగా ఖండించాలి. అలాగే ఈ దేశంలో 1972 ఇక్కడ మన జిల్లాలో మేడారం కాన్స్టిట్యున్సీలో భారతీయ జనసంఘ్ తరఫున బంగారు లక్ష్మణ్ గారు శాసనసభ్యుడిగా పోటీ చేశారు. అప్పుడు ఇక్కడ మేము ప్రచారానికి పోవడం జరిగింది. అప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా మన యొక్క పార్టీలో ఉండేవారు. వారే నాయకత్వంలో మేము మేడారంలో కాన్స్టిట్యున్సీలో పనిచేశాం. దీపం గుర్తు భారతీయ జనసంఘ్ది. కనుక ఈ యొక్క విశేషమైనటువంటి